దగ్గర 10 సంవత్సరాలు మన ధర్నా చౌక్ ఎప్పుడన్నా అక్కడ మనకు సంపూర్ణంగా ఎప్పుడన్నా కూడా అక్కడ ధర్నా చేసుకొని వచ్చిండ్రా. మేము అది కూడా చెప్పినాం, మేము ప్రతిపక్షం అనేది చాలా గట్టిగా ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మీరేం చేసిండ్రు, ప్రతిపక్షం అనేదే ఉండొద్దు, మొత్తం నేనే ఉండాలి, కర్త క్రియాకర్మ అంటే ఏమైంది, కర్ర కాల్చు ఆత పెట్టారు తెలంగాణ ప్రజలు. కాబట్టి మేమేమో మాకేదని ఉన్నా ఎందుకంటే ప్రతి ఒక్కరికి పాలనే విషయంలో ప్రతి ఒక్కరికి చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు, సర్దిద్దుకోవాల్సిన అవసరం మాకుంది. మీరు ఏదైనా ఉంటే పాయింట్ అవుట్ చేయండి, కానీ అవకాశం ఇవ్వాలి, టైం ఇవ్వాలి. కేటీఆర్ గారు కూడా స్పష్టంగా చెప్పారు, అంటే 100 రోజులు సమయం ఇస్తాము, దాని తర్వాత కూడా మేము కూడా ఒక కమిటీ వేస్తాము, వాళ్ళకు ఉన్నటువంటి సమస్య మేము కూడా బయటికి ప్రజల ముందు పెడతామన్నది స్పష్టంగా చెప్పారు. వారు కూడా అవకాశం అనేది ఇద్దాము, ఎవరైనా కూడా కొత్త ప్రభుత్వం కాబట్టి వారు కొంత సరిదిద్దుకోవడానికి కొంత సమయం పడుతుంది అనేది. ఎస్, ఒకసారి రామ్మోహన్ గారు చివరికి ఏం చెప్తారండి? ఏ ఎన్నికకు ఆ ఎన్నిక ప్రత్యేకం, ప్రతి రెండో ఎన్నిక మొదటి ఎన్నికకు ప్రతిబింబించాలి. ఉదాహరణకు గతంలో 2018లో టీఆర్ఎస్ 88 సీట్లు తెచ్చుకున్నది, మాకు ఎదురులేదు అనుకున్నారు. ఏమైంది, 4 సీట్లు పార్లమెంట్ ఎలక్షన్, 9 నెలల లోపే వచ్చిన పార్లమెంట్ ఎన్నికలో 4 సీట్లు బీజేపీకి, 3 సీట్లు కాంగ్రెస్కి వచ్చిన, వాళ్ళు కూడా ఊహించలేవు రకంగా చెప్పాలంటే. ఇప్పుడు కూడా ఏమంటే కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ సలహా ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచింది 64 సీట్లే, అటు కేవలం 4 సీట్లు ఎక్కున్నాయి. కనుక బాధ్యతాయుతంగా ప్రవర్తించి రేపు ఎన్నికల్లో కనుక ప్రజల ముందు అప్పీల్ చేస్తే వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. ఓడిపోయిందని దాన్ని కూడా తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. 3 రకాల 3 ప్రాంతాల్లో మొత్తం తెలంగాణలో ఉన్న 3 ప్రాంతాల్లో 3 రకాల రిజల్ట్స్ వచ్చినాయి. కనుక రేపటి ఎన్నికలను ఒక సవాల్గా తీసుకుంటాయి అన్ని పార్టీలు. ప్రభుత్వాలు మారినాయి, ప్రజలు అభివృద్ధి మారదు, అభివృద్ధి దేశ పోతుంది ఆగం కాదు అనే సంకేతాన్ని 2 పార్టీలు ఇవ్వాలి. రేపటి ఎన్నికలు ఫేస్ చేసుకుంటారు, ఒకరి మీద విమర్శలు చేసుకుంటారు. రాజకీయ విమర్శలు పక్కన పెట్టి నిర్మాణాత్మకంగా ప్రతిపక్షం వ్యవహరించాలి. నిజంగా ఇప్పటికైతే అసెంబ్లీ చూసుకుంటే, పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ని పోల్చుకుంటే అసెంబ్లీ సమావేశాలు చాలా సజావుగా సాగినాయి అనుకుంటున్నారు. అడివేడి చర్చలు ఉండాల్సింది, చర్చ లేకపోతే ఎట్లా? కనుక ఆ చర్చలో సారం రావాలి. ఎప్పుడు కూడా నవీన్ గారు ఎప్పుడైనా వాదనలో కానీ చర్చలో కానీ వెలుగు పుట్టాలి, వేడి పుట్టదు. వేడి పుట్టకుండా జరిగాయని నేను అనుకుంటున్నాను. ఇప్పటికైనా 2-3 పార్టీలు బాధ్యతాయుతంగా రేపటి ఎన్నికలు ఫేస్ చేసుకోండి, ప్రజా తీర్పును అందరూ గౌరవిద్దామని నేను. రైట్, ఓకే, ఎస్, దిల్పచర్ గారు చివరిగా చెప్తారు. ఇప్పుడు మేమేమంటున్నాం, మేము రామ్మోహన్ గారితో ఏకీభవిస్తున్నాయి. ఇంకొక అంశం జోడించే అంశం ఏంటంటే, ప్రజలు చివరికి ఎవరు అందరూ ప్రజల పక్షమే ఉండాలి. ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా ప్రజల పక్షమే ఉండాలి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏం చేసింది ఏం చేస్తుంది అనేది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఎన్నికల లోపల అంశాల వారీగా మాకు మద్దతు ఎక్కడెక్కడ వస్తూనే ఉన్నది. అయితే రాబోయే రోజుల్లో ఏం చెప్తున్నాం అంటే, మేము భారతీయ జనతా పార్టీ 3వసారి కేంద్రంలో అధికారంలోకి వస్తుంది, ఆ వచ్చిన అధికారంలో కలిపి మేము అంత్యోదయ పథకాల ద్వారా ప్రజలకు ఏ విధంగా చేరువైనామో, అంటే సమాజంలో ఉండే చిట్ట చివరి నిరుపేద వ్యక్తికి మా ప్రభుత్వ ఫలాలు అందాలని చెప్పి ఏదైతే మోడీ గారు ఆకాంక్షిస్తున్నారో దాని ద్వారానే ఈ లాభం జరుగుతుంది, లబ్ధి జరుగుతుంది అని చెప్తున్నాము. కాంగ్రెస్ పార్టీని కూడా మేము కోరుతున్న అంశం ఏంటంటే, ముఖ్యంగా ఏదైతే మీరు చెప్పినరో ఆ అంశాలను ఖచ్చితంగా మీరు దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వ పాలన ఉండాలి. కానీ మీరు ఎజెండాను మార్చి ముందుకోవడం కోసం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది, మిమ్మల్ని మేల్కొల్పడానికి కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటుంది నిరంతరంగా అని చెప్పి చెప్తా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి దిల్పచారి గారు, థ్యాంక్ యూ అండి సందర్రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి రామ్మోహన్ గారు. ఇది ఇవాళ మార్నింగ్ న్యూస్.